హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అండి మీ బుజ్జిని అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే నా దగ్గర ఉషా మిషన్ ఉందండి అది కొద్దిగా సౌండ్ వస్తుంది అందుకనేసి దానికి ఈరోజు ఆయిల్ వేద్దామని తీసాను ఒక వన్ కనీసం వన్ మంత్ అయిపోయింది మిషన్ జోలికి వెళ్ళి చాలా సౌండ్ వస్తూ ఉంది అందుకని మిషన్కి అంతా ఆయిల్ వేద్దామని క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేశాను దానికి ముందుగా ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇది దీపావళి వస్తుంది కదా దానికోసం వచ్చేసి ఒకటి షార్ట్ చేశానండి నేను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా మనము ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే అందంగా చీకట్లో ఎంత అనేసి ఒక షార్ట్ చేశాను నేను ఒక్కసారి అవుట్ చేయండి ఆ షార్ట్ చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇంకా వీడియో ఏంటంటే ఈ ఆయిల్కి ఆయిల్ వేసేయడం స్టార్ట్ చేశాను అనమాట కింద పక్క ముందు క్లీన్ చేస్తాను మొత్తం ఇట్లా మనం తిప్పినప్పుడు నాకు తెలిసిందండి ఇది ఎందుకంటే వెళ్ళి సర్వీస్ చేపిస్తే అతను త్రీ హండ్రెడ్ తీసుకుంటాడు జస్ట్ అట్లా కింద పైన ఇట్లా నేను సైడ్లో తీసినట్టు తీసేసి క్లీన్ చేసి ఆయిల్ వేసానని చెప్పి త్రీ హండ్రెడ్ తీసుకుంటాడు ఎందుకనేసి ఇది మాత్రం నేనే చేసుకుంటాను సూది పెట్టడం కానీ కింద బాబింది కానీ అవంతా కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తానండి నేను అవంతా కూడా నేనే చేసుకుంటాను కింద మనం తిప్పేటప్పుడు ఎక్కడైతే టర్న్ అవుతుందో ప్రతి ఒక్క తిరిగేదానికి మాత్రం ఖచ్చితంగా ఆయిల్ వేయాలి ఇటు సైడ్ కూడా ఓపెన్ చేసి నీట్గా వేసి క్లీన్ చేసి పెడతాను ఆయిల్ వేసిన తర్వాత అలాగే నైట్ అంతా ఫుల్గా అట్లే ఫుల్ ఆయిల్ పెట్టేసి వదిలేస్తాను తెల్లారికి వచ్చేసి చాలా స్మూత్ అయిపోతుంది మిషన్ సౌండే రాదు అసలు సౌండ్ వచ్చిందంటే అసలు మనకు కుట్టాలని కూడా అనిపించదు ఇంకోటంటే బ్యాక్ సైడ్ అది నాకు ఓపెన్ చేసేది ఉంది ఇంకక్కడ మన థ్రెడ్ పెట్టేది కదా పైన చిన్న హోల్స్ ఉంటాయి అక్కడ కూడా చూసారా మనం అట్లా కదిలిచ్చినప్పుడు మిషన్ కదులుతున్న భాగంలో మిషన్ తిరిగేటప్పుడు కదులుతున్న భాగంలో ప్రతి ఒక్క చోట ఆయిల్ వేయాలి అలాంటప్పుడు మనకి మిషన్ కుట్టేటప్పుడు సౌండ్ రాదు చూసారా అలాంటి అలాంటి ప్లేస్లలో అంతా ఆయిల్ వేయాలి బాగా ఒక నైట్ అంతా నానబెట్టేస్తే మిషన్ అసలు సౌండే రాదు చాలా స్మూత్గా ఉంటుంది నేనైతే ఇలా చేస్తానండి ఈ ప్రాసెస్ మీరు కరెక్టా తప్ప కామెంట్ చేయండి నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను అక్కడికి వెళ్తే అతనికి త్రీ హండ్రెడ్ ఇవ్వాలి కదా అందుకనేసి నేనే ఇంట్లో ఇలా సింపుల్గా ఆయిల్ పెట్టి దాన్ని క్లీన్ సర్వీస్ చేసుకుంటాను ఇంకా వచ్చేసి నేను చెప్పాను కదా ఆ వీడియో పెట్టానని కంపల్సరీ చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత ఒక్క లైక్ వేయండి అది ఎందుకంటే మీరు లైక్ వేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యేది ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ